మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని, అందుకే తాను బరిలోకి దిగుతున్నానంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. మొదట జగన్మోహన్ రెడ్డి తనని ఎంపీగా పోటీ చేయించి తన కొడుకుని ఎమ్మెల్యేగా పోటీ చేయించే యోచనలో ఉన్నారని, కానీ వాళ్ళు చేయించినటువంటి సర్వే ప్రకారంగా తమ కొడుకు ఎమ్మెల్యేగా ఓడిపోతాడని తేలింది కాబట్టి తాను పోటీలో దిగబోతున్నాను అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకపురావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడుతున్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలనమైనటువంటి కమెంట్స్ చేశారు. తన కొడుకు గనక రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని, అందుకే తానే బరిలోకి దిగబోతున్నట్లుగా కూడా ధర్మాన ప్రసాదరావు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి? ఓటమి భయం స్పష్టంగా కనపడుతోందా ఆయన మాటల్లో అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు ఆయనే ఒప్పుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అయితే ఏంటి, ఆయన ఏంటి ఏంటి అంటే వాళ్ళ అబ్బాయి మీద వ్యతిరేకత ఉంది, వాళ్ళ అబ్బాయి ఏదైనా అవినీతి పరుడా, లేకపోతే ఆ అబ్బాయి ఏమన్నా మరి కబ్జాలు కూరా, లేకపోతే ఆ అబ్బాయి ఏమైనా గనులు దోసుకున్నాడా, లేకపోతే ఆ అబ్బాయి ఏమన్నా హత్యా నేరాల్లో ఉన్నాడా, లేకపోతే ఆ అబ్బాయి ఏ కార్యక్రమంలో ఉన్నాడు ఆయన మీద వ్యతిరేకత రావడానికి అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే కొడుకు మీద వ్యతిరేకత ఉందంటే తండ్రి మీద అనుకూలంగా ఎలా ఉంటుంది? తండ్రి గారు అన్నదండాలు చూసుకునే కదా కొడుకు చేసేది, తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకునే కదా కొడుకులు చేసేది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత మనం చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది ఏందయ్యా అంటే ఆయన ఓడిపోతున్నాడని చెప్పి సంకేతాలు ప్రజలకి ఇస్తున్నాడు, పార్టీకి ఇస్తున్నాడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. చిచ్చుగా ఓడిపోబోతున్నారని చెప్పి వాళ్ళు స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి నేను వస్తే ఏదో నేను గెలుస్తాను అంటున్నాడు తప్ప నా పార్టీ గెలుస్తుందని చెప్పలేకపోతున్నాడు కదా. ఇది కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడ తిరిగి మళ్ళీ అధికారంలో రాబోతున్నామని చెప్పి ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు కదా. నిన్నగాక మొన్న కడప నుంచి సుబ్బారెడ్డి గారు అని ఆయన వచ్చేసి ఇక్కడ భూములను ఆక్రమించుకోబోతున్నాడు, దందాలు చేయబోతున్నాడు, నేను కాదని అన్నానని చెప్పి చెబుతున్నాడు కదా. అంటే పరిస్థితి ఏంటో ఆయనకు అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోతుంది కదా. ఆయనకి ఎదురైన తర్వాత ప్రజలకు ఇంకెంత అక్కడ దౌర్జన్యాలని మరి ఇలాంటి కార్యక్రమాలు ఎదుర్కొన్నారో మనం అర్థం చేసుకోవాలి కదా. ఇన్ని జరిగిన తర్వాత కూడా ప్రజలు వాళ్ళకి ఓట్లు వేస్తారని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటుంది, అంతకంటే పిచ్చితనం ఉంటుందని అయితే నేను భావించట్లేదు. కాబట్టి 2 దశాబ్దాలకు పైగా అనుభవం కలిగినటువంటి లీడర్ ఆయన ధర్మాన ప్రసాదరావు గారు, ఆయన అసలు ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే మొదట జగన్మోహన్ రెడ్డి తన కొడుకుని ఎమ్మెల్యేగా, అలాగే తనని ఎంపీగా పోటీ చేయించాలని భావించారు, కానీ తన కొడుకు ఓడిపోవడం ఖాయమని, అందుకే తానే ఎమ్మెల్యేగా బరిలో దిగిపోతున్నానంటూ కూడా ఆయన ప్రకటించారు. ఏంటి అసలు కారణం ఏమి ఉండొచ్చు? తెర వెనక ఏం జరిగిందంటారు? అంటే మీరు ఒకసారి మీరు కనుక చూసుకుంటా ఉంటే 2014 ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఏం మాట్లాడా కూడా పరిగణనలో తీసుకోవాలి కదా. ఆయన పెట్టిన కంపెనీల గురించి, ఆయన అవినీతి గురించి ఏ విధంగా మాట్లాడారు? ఆ మాట్లాడిన ఆయనకే సీట్లు ఇచ్చి మంత్రి పదం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కదా. సహజంగానే ఈ అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయి. దాంట్లో నేనేమి ఈ పార్టీది ఎక్కువ తప్పు చేసింది, ఆ పార్టీ తక్కువ తప్పు చేసింది అనేది తప్ప తప్పులు చేయట్లేదని అయితే మాత్రం నేను చెప్పను. రెండు పార్టీల వాళ్ళు ఈ కొనసాగిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆయన ఓటమి అనేది చాలా స్పష్టంగా ఆయనకే కాదు పార్టీ ఓటమి అనేది స్పష్టంగా ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయి ఈరోజు మళ్ళీ ఆయన్ని బరిలో ముందు పెడుతున్నారని చెప్పని చాలా స్పష్టంగా ప్రజలందరికీ సంకేతాలు వాళ్లే ఇస్తున్నారు, బయట వాళ్ళు కూడా కాకుండా. నేను చాలామందికి సీట్లు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మార్పిడి చేర్పిడి చేస్తున్నాను, వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత తగ్గించబోతున్నాను, అలాగే బీసీలకి పెద్దపీట వేయబోతున్నాను అని చెప్పని సంకేతం ఇవ్వాలని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆ సంకేతాలు అనేది నువ్వు 5 సంవత్సరాల కాల పరిమితిలో వాళ్ళకి ఇచ్చిన గౌరవం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు, వాళ్ళకి చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నువ్వు చేసి ఉన్నట్టయితే ఈరోజు నీ మీద ఎలాంటి సందేహం లేకుండానే మళ్ళీ తిరిగి అధికారం కట్టబెట్టి ఉండేవాళ్ళు. అలాంటి కార్యక్రమాలు ఏవి చేయలేదు కాబట్టి ఈరోజు ఆ మార్పులు చేస్తే చివరికి మరొక కార్డు అంటే తెలుగుదేశం పార్టీకి బలమైన బీసీలని ఉపయోగించేసి చూసారా మేము బీసీలకు పెట్టపేట వేస్తున్నాము కాబట్టి ఆ ఓట్లు కొలగొట్టే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు, సరికొత్త దాన్ని ఈరోజు తెర మీదకి తీసుకురావడం కూడా జరిగింది వాళ్ళు. అలాగే బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళని కూడా ఇటు నుంచి అటు మార్పులు చేర్పులు చేస్తున్నారు, కానీ వాళ్ళ సామాజిక వర్గం ఉన్న స్థానాల్లో బీసీలకు ఇస్తున్నారా? రేపు అవినాష్ రెడ్డి గారికి ఏమైనా ఇస్తా స్థానం కాదని చెప్పి వాళ్ళకి ఇస్తారా? మిథున్ రెడ్డి గారిని కాదని ఏమైనా ఇస్తారా? పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కాదని ఏమైనా ఇస్తారా? శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి ఒంగోలులోనే పెట్టారు కదా.
అంటే ఆయన కాదని అక్కడ ఎంబీసీకి ఇచ్చారా? అంటే ముఖ్యమైన స్థానాలు వాళ్ళకే ఇవ్వాలని చెప్పి పబ్బంగా గడుపుకోవాలని చెప్పని ఆయన భావిస్తున్నారని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఇక మీరన్న ఉదంతాన్ని చూసుకుంటా ఉంటే ధర్మాన ప్రసాదరావు గారి గురించి, ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు అయినా సరే, ఇదిగో నేను నా ప్రభుత్వం ఈ అభివృద్ధి చేసింది, ఈ మన ఉత్తర ఆంధ్రాకి ఇంత మేలు చేసింది, మంచి మంచి పరిశ్రమలు తీసుకొచ్చేసింది, ఈ జనవనరులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నింటినీ మేము పూర్తి చేయగలిగాము, లేదా ఇంతమందికి ఉద్యోగాలు తీసుకురాగలిగాము, ఇన్ని రోడ్లు వేసాము, ఈ కదా చెప్పుకోవాల్సింది ఎన్నికల్లో రాబోతున్న సమయంలో. అవి కాకుండా వీటి గురించి మాట్లాడుకున్నారంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమి లేవు అని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది కదా. కాబట్టి దీని గురించి అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, వాళ్ళ శ్రేణులు కూడా అర్థం చేసుకుంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి అండి, నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ మిత్రులందరూ వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళకి అనుకూలంగా ఏమున్నాయో చెప్పమనండి, చెప్పుకోవడానికి ఏం లేవు కదా, స్పష్టంగా కనపడతానే ఉంది కదా. మీకంత అనుకూలంగా ఉంటే అవతల పార్టీ నుంచి నేను చెప్పిన వాళ్ళందరూ మీ దగ్గర రావాలి కదా. రాజ్యంగా ఎప్పుడైనా అధికార పార్టీ అధికారంలో రాబోతుందంటే ప్రతిపక్షాల నుంచి వస్తారు, మీ పార్టీ నుంచి బయటకు ఎందుకు వెళ్తున్నారో ఆలోచించుకోవాలి కదా. కాబట్టి ఇవన్నీ ప్రజలు చాలా సూక్ష్మంగా గమనిస్తున్నారు. మనం అనుకున్నంత తెలివి తక్కువ వాళ్ళు కాదు ప్రజలు. ఆ రోజు ఏదో అబద్ధాలని, మరి వాళ్ళ కోడికత్తి ఉదంతాన్ని, లేకపోతే వాళ్ళ బాబాయ్ గారి అత్యుదంతాన్ని నమ్మారు, ప్రజలు ఓట్లు వేశారు. ఈరోజు అది కాదని తేలిపోయింది కదా. అలాగే మీరు చెప్పిన అబద్ధాలన్నీ వాళ్ళు నమ్మారు. ఈరోజు అమరావతి గురించి మనం ఒక విషయం మాట్లాడుకోవాలండి. అమరావతి కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు, 29 గ్రామాలకు సంబంధించిన వాళ్ళకి అన్నారు, కమ్మ వాళ్ళకి మేలు చేయడం కోసం అని చెప్పి అన్నారు. దాన్ని నిజంగా ప్రజలు నమ్మారు ఆ రోజు. ఈరోజు వాళ్ళు న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పని వాళ్ళు పోరుబాట పట్టి కాలిబాట నడుచుకుంటూ ప్రజలకు వివరించిన తర్వాత చాలా స్పష్టంగా ఇది అపవాదు అని చెప్పి తేలిపోయింది. అలాగే ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ కూడా తప్పని తేలిపోయింది. వాళ్ళ మీద వచ్చిన అవినీతి ఆరోపణలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టినవి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం మాత్రమే చేశారు, అందుట్లో వాస్తవాలు లేవని చెప్పని తేలిపోయింది. ఇప్పుడు ఈయన ఏ విధంగా ప్రజలు నమ్మిస్తాడు? అదేవిధంగా ఈరోజు ధర్మాన ప్రసాదరావు గారు కావచ్చు, ఇంకా చాలామంది వాళ్ళు కావచ్చు, ఇప్పుడు అక్కడ బొత్స సత్యనారాయణ గారికి విజయనగరం అప్పచెప్పారు, విశాఖపట్నం అప్పచెప్పారు, ఈయనకి ఇక్కడ ఏం చేస్తారో అప్పచెబుతున్నారు. మళ్ళీ తిరిగి ఆయన్ని వద్దనుకొని, కొడుకుని వద్దనుకొని ఈయన తీసుకొస్తున్నారు అంటే ఓడిపోతున్నారు అని చెప్పి గౌరవప్రదమైన ఓటు మీ అంటే ఇక్కడ ఎటు ఈయన కూడా ఓడిపోతున్నాడని ప్రజలకందరికి అర్థమైపోయింది, పార్టీలకు కూడా అర్థమైపోయింది. గౌరవప్రదమైనటువంటి ఆ జిల్లాలో గౌరవప్రదమైనటువంటి ఓటమి ఎదుర్కోవాలి అంటే మళ్ళీ ఈయనే కావాల్సి వచ్చాడు ఆయనకి. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు కృష్ణ గారు. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఓటమనేది తేలిపోయింది, వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఏమీ చేయలేదంటే తేలిపోతూ ఉంది. ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు కాబట్టి దీన్ని రేపు పొద్దున వాళ్ళ ఎన్నికల్లో ఓటమి వాళ్ళకి కళ్ళ ముందు కనపడతా ఉంది, పంచరంగుల చిత్రాలతోటి వాళ్ళకి కనపడతా ఉన్నాయి. ప్రజల యొక్క అభిప్రాయం వాళ్ళకి స్పష్టంగా కనపడతా ఉంది, వాళ్ళ మనోగతం కనపడతానే ఉంది. ఈ మధ్య ఆయన సభలో మాట్లాడుతూ ఒక ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఇస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పింది ఆ వృద్ధురాలు. అంటే అంత బలంగా పథకాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, వీళ్ళు కొత్తగా పెట్టిన పథకాలు అంటూ ఏమి లేవు అక్కడ, చెప్పుకోవడానికి మాత్రం వీళ్ళు మేము నవరత్నాలు అంటున్నారు. అట్లా మనకు చాలా ఉదంతాలు కనపడతా ఉన్నాయి కాబట్టి ప్రజల మనసుల్లో వీళ్ళు ఏమీ చేయలేదనే భావన వచ్చింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమికి వాళ్ళు అఖండ మెజార్టీ చేకూర్చడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఓకే అంకప్రవ్ గారు, అసలు మంత్రి ధర్మాన ప్రసాదరావు గారిని ఎంపీగా పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి భావించడానికి కారణం ఏంటి? అంటే అసలు ఎంపీ క్యాండిడేట్లు దొరక్క ధర్మాన ప్రసాద గారిని ఎంపీగా నిలబెట్టాలనుకున్నారా, లేదంటే బలమైనటువంటి అంటే ప్రత్యర్థికి బలమైనటువంటి లీడర్ని ఎదురుగా పోటీ చేయించాలనే ఉద్దేశంతో ధర్మాన ప్రసాదరావు గారిని ఎంపీగా పోటీ చేయించాలనుకున్నారా అంటే ఏం చెప్తారు? నేను గతంలోనే చెప్పానండి, 9 పర్యాయాలు ప్రకటిస్తే 100 మంది అభ్యర్థులను ప్రకటించలేకపోయారు, వాళ్ళకి లోక్సభ సభ్యులు దొరకట్లేదు, పారిపోతా ఉన్నారు, వాళ్ళు పేర్లు మారిపోతా ఉన్నాయి. గుంటూరు కావచ్చు, వివిధ ప్రాంతాల్లో చూసుకుంటా ఉంటే రోజుకు కొత్త పేరు వస్తూ ఉంది, 4-5 మారుతా ఉన్నారు ఒక్కొక్క నియోజకవర్గాలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత వాళ్ళకి శాసన రేపు ఇప్పుడే కాదండి, మీరు చూసుకోండి కృష్ణ గారు, గతంలో కూడా మన ఛానల్లో ఇవ్వడం కూడా జరిగింది. నేను గతంలో చెప్పిన దాన్ని మళ్ళీ నేను తిరిగి నొక్కి ఒక్కానిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది వీడు ప్రకటించిన అభ్యర్థులు రాష్ట్రం వదిలేనా పారిపోతారు, లేకపోతే వాళ్ళ చరవాణీలన్నీ కట్టేసుకొని
ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి రాబోతుంది వీళ్ళకి. ఇంకా చాలా విచిత్రమైన పరిణామాలు ఎదుర్కొని పోతున్నారు ఇటు. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి వాళ్ళకి లోక్సభ అభ్యర్థులు లేరు, శాసనసభ అభ్యర్థులు కూడా లేరనే భావించాలి. ఇది మాత్రం పక్కగా జరిగేదండి. ఓకే ఓకే అంకమ్మ, థ్యాంక్ యూ.